రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు విపక్ష పార్టీల నేతలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో NH-65 హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో సడక్ బంద్ నిర్వహించారు నేతలు. మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డితో పాటు అఖిలపక్ష నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. ధర్నాతో 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి.